हेलो हाय फ्रेंड्स, गुड ईवनिंग अंदर की। एला उन्नारू, बागुन्नारा? सो नेनैते चाला बागुन्नानंडी। मीरंदरू एला उन्नारू, एं चेस्तुन्नारनेदी ना कामेंट सेक्शन शेर चेयंडी फ्रेंड्स, ओकेना? सो ई व्लॉग वच्चेसी निन्नटि व्लॉग अंडी। सो निन्न वच्चेसी निन्न मार्निंग नुंची ईवनिंग वरकु मैक्सिमम शूट चेसानु। सो इक्कड वच्चेसी मा चेट्लु आल्मोस्ट पूलु वस्तुन्नायंडी। इदि वच्चेसी मंदारं चेट्टु, మొగ్గలు రావడం స్టార్ట్ అయ్యిందన్నమాట। ఇంకా ఇక్కడ పూల కుండీలలో కింద గులాబీ పూలు ఉన్నాయి చూసారా। మా తరుణ్ ఏం చేశాడంటే ఇంట్లో గులాబీ పూలు ఉన్నాయండి, దేవుడికి పెట్టంగా మిగిలిన పూలు ఉన్నాయన్నమాట। ఆ పూలన్నీ తీసుకొచ్చి ఇలాగ డెకరేషన్ చేశాడు, చాలా బాగుంది కదా। ఇది వచ్చేసి పువ్వు ఏదంటారండి ఫ్రెండ్స్, నాకు మర్చిపోయాను, చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను, గుర్తులేదు। ఇవి గులాబీ, గన్నేరు పూల చెట్టు, నందివర్ధనం చెట్టు, నందివర్ధనం చెట్టుకు కూడా పూలు వచ్చాయి, బాగుంది కదా, చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే హాయిగా అనిపిస్తూ ఉంది మనసుకి। సో ఓకే, ఇక్కడ వచ్చేసి తేజు తెలుగు వ్లాగ్స్ ఇన్ ఢిల్లీ అండి। తినచాలని నేమ్ వచ్చేసి, తినొచ్చేసి ఢిల్లీలో ఉంటుంది, తినొచ్చేసి ఎక్కువ మనకు బ్యూటీ టిప్స్కి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటుంది, చాలా బాగుంటాయి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది కూడా। తన ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, ఒకసారి మీరు తన ఛానల్ చూడండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ తన వీడియోస్ని లైక్ చేసేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు చాలా బాగా అర్థమైపోతుంటుంది తను చేసే కంటెంట్ ఏంటి, ఎలా ఉన్నాయి వీడియోస్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా। చాలా చాలా యూస్ఫుల్ వీడియోస్ అండి, ప్రతి ఒక్క లేడీస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తనని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను। తేజు గారు ఆల్ ది బెస్ట్ అండి, మీ ఛానల్ మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆల్ ది బెస్ట్। సో ఓకే, ఇప్పుడైతే మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం। సో ఇంకా నిన్న మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ఏమైందంటే, నేను టిఫిన్ చేస్తున్నాను, టిఫిన్ చేసినప్పుడు అక్కడ బాండిలో ఆయిల్ వేస్తున్నాను అన్నమాట। ఆ ఆయిల్ వేసేటప్పుడు అది స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ జారి పడిందండి అందులో, నేను ఎక్కడ ఆ క్యాన్ మొత్తం పడిపోయిందో అనుకుని భయపడ్డాను। సో అది అక్కడ జరిగింది అయితే। ఇంకా నేను మార్నింగ్ వచ్చేసి బొరుగులు తాలింపు చేస్తామండి, అంటే బొరుగులు తాలింపు అంటే ఉగ్గాని అంటారు మా సైడు, సో అది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఇక్కడ। సో చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు ఎన్నిసార్లు హౌస్ మారుతారు అక్క అని అడుగుతూ ఉన్నారు, మీకు అంత ఓపిక ఏంటి అక్క, అసలు ఎలా అంత, ఎవరైనా ఒక్కసారి హౌస్ మారాలంటేనే చాలా చిరాకు పడతారు, మీకు ఇన్నిసార్లు హౌస్ మారడానికి అంత ఓపిక ఎలా వస్తుంది అక్క అంటున్నారు చాలామంది, అడిగానండి కామెంట్ సెక్షన్లో। అంటే ఏం లేదండి, మాకు ఇప్పుడు నిన్న మార్నింగ్ మాకు వాటర్ లేవు, ట్యాంకర్ వస్తేనే వాటర్ మోసుకోవాలి మేము, లేకపోతే కొనుక్కోవాలన్నమాట। సో కొనుక్కోవాలంటే ట్రిప్కి మనకు 200-250 అలా పడుతుంది, ట్యాంకర్ వచ్చినప్పుడు పట్టుకుందామంటే మా హస్బెండ్ షాప్కి వెళ్ళిపోతారు కాబట్టి నేను ఒక్కదాన్ని ట్యాంకి దగ్గర పట్టుకొని మోసుకొని ఎక్కించుకోవాలంటే నాకు చాలా టైం పడుతుంది అన్నమాట। మార్నింగ్ 6:30కి లేచి వాటర్కి వెళ్తే 9:30 వరకు మాకు వాటర్ తెచ్చుకోవడానికే సరిపోతుంది అన్నమాట। సో ఆ విధంగా తనకు వాటర్ వల్ల షాప్కు లేట్ అవుతుంది, ఇంట్లో నాకు పనులకు పిల్లలకి టిఫిన్ చేసుకోవడానికి టైం లేట్ అవుతుంది అనమాట। సో అందుకు మేము హౌస్ మారాలనుకుంటున్నాము, మాకు అంటే మనకు ఇంట్లో వాటర్ లేకపోతే మనకు అసలు ఇంట్లో ఏ పనులు కావు కదా, సో అందుకనమాట మేము హౌస్ మారాలనుకుంటుంది। సో ఈసారి మారేదేదో ఒకేసారి మంచి ఇల్లు మారాలి, ఇంకా ఎప్పటికీ ఖాళీ చేయకూడదు అన్నట్టుగా చూసుకుంటున్నాం అన్నమాట। సో అది అండ్ ఇక్కడ వచ్చేసి తరుణ్కి సాయికి ఇద్దరికి ఫుల్గా జలుబు చేసిందండి, బాగా జలుబు చేసింది, కొంచెం వాతావరణం మారింది కదా, సో జలుబు చేసేసింది అనమాట। సో అందుకని చెప్పేసి మా ఇంట్లో నెబులైజర్స్ మిషన్ ఉంది ఇంట్లోనే, నేను తరుణ్ చిన్నపిల్లడు ఒక 1 ఇయర్ బాబు ఉన్నప్పుడు మిషన్ తీసుకున్నాను, సో ఆ మిషన్ ఇంట్లో ఉండడం వల్ల పిల్లలకి జలుబు చేసిన ప్రతిసారి కూడా నేను ఇంట్లోనే వాళ్ళకు ఈ ఆవిరి అంటారు కదా ఇది పెడతా ఉంటానమాట, ఫాస్ట్గా తగ్గిపోతుంది ఇది పెట్టడం వల్ల, సో అది ఇక్కడ చేస్తున్నాము। ఫుల్గా చాలా చాలా జలుబు ఎక్కువ చేసిందండి, అసలు పాపం ఊపిరి ఆడట్లేదు అనమాట ముక్కులలో, అలా ఉంది అనమాట ఇద్దరికి। సో అది ఇక్కడ ఏం చేస్తామంటే మేము ఫస్ట్ ముక్కుకి విక్స్ పూసేస్తామన్నమాట, విక్స్ పూసి ఆ తర్వాత ఈ మిషన్ అనేది ఆవిరి పెడతా ఉన్నాము। సో మరీ ఎక్కువ ఉందనుకోండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ పడుకునే ముందు పెడితే తగ్గిపోతుంది, లేదు కొంచెం లైట్గా ఉందనుకుంటే కనుక నైట్ టైం పెట్టడం బెటర్ అనమాట, నైట్ టైము ఇలాగ ఆవిరి పెట్టేసిన తర్వాత పడుకోబెట్టామనుకోండి చాలా రిలీఫ్గా ఉంటుంది, వాళ్ళు హాయిగా నిద్రపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట। సో అది అక్కడ ఇక్కడ చూసారా తరుణ్ వాళ్ళ డాడీ పట్టుకున్నాడు అనమాట, దాన్ని పట్టుకుంటే
పో అంటా ఉన్నాడు, నువ్వు పట్టుకో మాకు పో అని చెప్తా ఉన్నాండి. సో అది ఎవరైనా చిన్నపిల్లలు ఇది మిషన్ ఆవిరి పెట్టేటప్పుడు విపరీతంగా ఏడుస్తారు కదా ఫ్రెండ్స్, కానీ మా తరుణం అస్సలు ఏడవలేదండి. ఫస్ట్ రోజు ఒకసారి చూసి భయపడ్డాడు, పెట్టిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాడు అనమాట. ఇంకా అసలు భయపడట్లేదు, వాడే చూపించి మరీ పెట్టు పెట్టు అని అడుగుతూ ఉన్నాడు అనమాట. ఇంకా సాయిని కూడా పెట్టుకుందిరారా సాయి అంటే నాకు వద్దుమా, నేను సాయంత్రం నిద్రపోయేటప్పుడు పెట్టుకుంటానని చెప్పేసి ఆడుకోవడానికి వెళ్ళాడు. ఇంకా సారు ఆడుకోవడంలో మునిగిపోయాడు అనమాట సాయి. ఇంకా అందుకు ఇంకా మనకు మిషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ అండి, బట్ ఇది నాకు తెలిసిన వాళ్ళు 1800కే ఇచ్చారనమాట. అది టీ షర్ట్ వేసుకోబోదురారా, పైకి వచ్చి పనికి నిప్పి టీ షర్ట్ వేసుకోబోదురా. సో చూసారు కదా ఫ్రెండ్స్, సాయి మార్నింగ్ టిఫిన్ తింటాడు వెళ్ళిపోతాడు ఇంకా బయటికి ఆడుకోవడానికి. ఇంకా మధ్యాహ్నం అన్నం తినే టైంకి వస్తాడు అనమాట ఆడుకున్నాక. అంటే ఇంటి దగ్గర ఆడుకుంటారు లేండి అనమంటారు, ఇళ్ళల్లో కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు, అస్సలు రాడు ఇంటికి, అలాగా వెళ్తూ ఉన్నాడు అనమాట. సరే ఓకే హాలిడేస్ కదా ఆడుకొని, ఇళ్ళే హాలిడేస్ ఉన్నప్పుడే కదా అని ఆడుకుంటూ ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా గమ్ము సైలెంట్ అయిపోయాను అనమాట. ఇద్దరు ఇంట్లో ఉన్నారనుకోండి కొట్టుకుంటూ ఉంటారు అనమాట. అదే ఒకళ్ళు సాయి ఆడుకోవడానికి బయటకు వెళ్తే తరుణ్ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి కొంచెం రిస్క్ తగ్గుద్ది. సో అలా జరిగిపోతుంది నాకైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మీకు ఈరోజు చింత చిగురు పప్పు నేను ఎలా చేస్తానని చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి నేను ఒక 1 కప్పు కందిపప్పు నానబెట్టుకున్నాను ఒక 1 అవర్ సేపు. అండ్ ఆ తర్వాత వచ్చేసి చింత చిగురు ఉంటుంది కదా, ఈ చింత చిగురు మంచిగా ఇందులో పుల్లలు అలాంటివన్నీ తీసేసుకొని వలుచుకొని కడిగి వేసుకుంటున్నాను. కొంచెం లైట్గా చింతపండు వేసాను. అండ్ ఆ తర్వాత పసుపు కారం వేసేసి విజిల్ పెట్టేస్తాను. నాకైతే ఫ్రెండ్స్ నా పెళ్ళైన కొత్తలో చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో తెలియక టమోటాలు వేసి చేసుకునేదాన్ని, దరిద్రంగా ఉండేదండి. అసలు నాకు చింత చిగురు పప్పు అంటే చాలా ఇష్టం అండి. అసలు నేను వంట కూడా నా పెళ్ళైన తర్వాత నేను నాకు నేనుగా నేర్చుకున్నాను అన్నమాట. నా పెళ్ళి కాకముందు అయితే నాకు కనీసం అన్నం వండడం కూడా రాదు. పెళ్ళైన తర్వాత మా అమ్మ ఇలా చేస్తుంది కదా అలా చేస్తుంది కదా అని ఊహించుకుని మరి చేసేదాన్ని, గుర్తు తెచ్చుకుని మరి చేసుకుంటూ ఉండేదాన్ని. సో అలా అలాగా వంట నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు మనకు చింత చిగురు పప్పు అనేది ఇక మొత్తం ఉడికింది కదా, మంచిగా ఉడికిపోయింది. దీంట్లో మనకు రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని పప్పు కొద్దితోటి మంచిగా వెనుపుకోవాలండి. సో ఈ విధంగా మీకు ఇది ఎంతమందికి ఇష్టం చింత చిగురు పప్పు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నాకైతే ప్రాణం అండి చాలా ఇష్టం. అండ్ అదే కాకుండా చింత చిగురుతోటి చింత చిగురు రొయ్యల కర్రీ అండ్ ఎండు చేపల కర్రీ చేస్తారు కదా, ఇగురులాగా చేస్తారు కదా, అది కూడా బాగుంటుంది, చాలా నాకు చాలా ఇష్టం అన్నమాట. మా అమ్మగారు బాగా చేస్తారు. సో ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, మీరందరూ ఏం చేస్తారు స్పెషల్ నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఓకేనా. అండ్ వ్లాగ్స్ ఆల్మోస్ట్ మార్నింగే పెట్టాలని ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, బట్ అస్సలు కుదరట్లేదు. కొంచెం చూసి పెడతాను, ఒక టైం పెట్టేసుకొని ఆ టైం ప్రకారం వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా. అండ్ ఇంకా చెప్పాను కదా మా ఇంటికి మొన్న మన సబ్స్క్రైబర్ ఒక అక్క వచ్చిందండి మా ఇంటికి, ఎగ్జాక్ట్గా ఎప్పుడంటే శుక్రవారం రోజు వచ్చారన్నమాట. శుక్రవారం రోజు మార్నింగ్ 12 గంటలకి వచ్చారు. నిజంగా నేను బయట పంచులో కసు చుమ్తా ఉన్నాను, ఆ అక్క వచ్చింది సడన్గా, హాయ్ రమ్మ బాగున్నావని పిలిచింది, బాగున్నారండి రాండి అని చెప్పి తీసుకొచ్చాను. ఆ అక్క పేరు వచ్చేసి లక్ష్మి, మా ఊరే అన్నమాట. చాలా అంటే చాలా బాగా మాట్లాడారు, దాదాపు 1 అవర్ సేపు ఉన్నారు, చాలా బాగా మాట్లాడారు. కానీ ఒకటి ఏంటంటే వీడియో తీయలేకపోయాను అన్నమాట. సో అందుకు కొంచెం బాధ అనిపించారు, రే వీడియో తీసి చూపించుంటే బాగుండేది కదా అనిపించింది. అంటే వీడియో కనపడడానికి తనకు కూడా ఇష్టమే, బట్ ఆ టైము అనేది కుదరలేదు, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కిందనే ఉన్నారు, తను అంటే వాళ్ళ హస్బెండ్ ఇంట్లోకి రాకుండా కింద నిలబడి ఉన్నారన్నమాట. సో ఇంకా తనని బయట నిలబెట్టుకొని మనం ఇంట్లో కూర్చొని మాట్లాడకు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేం కదా. సో అందుకని చెప్పేసి ఓకే రమ్మ నెక్స్ట్ టైం వస్తాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరిన్ని ఇంకా ఎక్కువ మాటలు మాట్లాడుకుందాము, మీరు కూడా మా ఇంటికి తప్పకుండా రండి అని మాట్లాడారు. చాలా బాగా హ్యాపీ అనిపించింది నాకైతే, చాలా ఫ్రెండ్లీగా, అసలు ఒక కొత్త వ్యక్తి అన్న ఫీలింగే లేదన్నమాట. చాలా బాగా కలిసిపోయారు, అసలు తెలిసిన ఆవిడలాగా మాట్లాడారనమాట, నాకు బాగా అనిపించింది. థ్యాంక్ యూ లక్ష్మి గారు మీరు మా ఇంటికి వచ్చినందుకు.
సో నచ్చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి. సో చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా ఆ రోజు వచ్చేసి పూజ చేశాను అన్నమాట. సో నా పూజ అయితే ఇలా అయింది. ఇక్కడ హుండీ చూపించాం కదా ఫ్రెండ్స్, మొన్న ముడుపు ఎలా కట్టుకోవాలని చెప్పాం కదా, ఆ హుండీలో నేను పూజ చేసిన ప్రతిసారి కూడా ఒక 10 రూపాయలు 20 రూపాయలు 50 100 అలాగే కొంచెం అమౌంట్ అనేది వేసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ ఈ పూల డెకరేషన్ మొత్తం కూడాక మా కిట్టి చేశాడండి, తను మొత్తం సర్ది పెట్టి తనే పూజ చేశాడు అనమాట. ఇంకా పూజ అదంతా అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఇంకా టీ కాఫీ అవి తాగు రిలాక్స్ అవుదామని చెప్పేసి కూర్చున్నాను. నేను కట్టుకున్న ఈ శారీ ప్రైస్ అడిగారండి చాలామంది, ఎక్కడ తీసుకున్నారు ఎంత దీని కాస్ట్ అడిగారు. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 400 రూపీస్ అండి, జస్ట్ 400 రూపీస్ మాత్రమే. చాలా బాగుంటుంది అండ్ నా బ్లౌజ్ కలెక్షన్ కూడా చేయమని చాలామంది అడుగుతూ ఉన్నారు, చేస్తానండి. ఒక రోజు వీలు చూసుకొని నా బ్లౌజ్ కలెక్షన్ అన్నీ కూడా చేసి అప్లోడ్ చేస్తాను మీకు. నాకు రోజు చేద్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతూ ఉన్నాను అన్నమాట. అంటే మర్చిపోవడం కంటే కూడా నాకు టైం కుదరట్లేదు, అస్సలు టైం కుదరట్లేదు. సో దానివల్ల లేట్ అయిపోతూ ఉంది. డెఫినెట్గా నా బ్లౌజ్ కలెక్షన్ అన్నీ చేసి చూపిస్తాను. అండ్ ఇంకా నేను సాయి తరుణు ఇక్కడ కూర్చొని ఉన్నాము. నేను తరుణ్ వచ్చేసి కాఫీ తాగుతున్నాను, నేను కాఫీ తాగుతున్నా, తరుణ్ వచ్చేసి పాలు తాగుతున్నాడు. ఇంకా సాయి వచ్చేసి స్నాక్స్ తింటున్నాడు అనమాట, బజ్జీ ఆనియన్ బజ్జీ అంటారు కదా అవి తెచ్చాను, అది తింటా ఉన్నాడు. పిల్లలు స్కూల్కి వెళ్తేనే బాగుంటారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఉంటేనే వీళ్ళు పాడైపోతారు, అసలు నల్లగా అయిపోతారు, ఎండకి తిరిగి ఆడుకొని చాలా బ్లాక్ అయిపోతారు, సన్నగా అయిపోతారు. అదే స్కూల్కి వెళ్ళారనుకోండి బాగా అనిపిస్తారు, నాకైతే అనిపిస్తుంది స్కూల్కి వెళ్తేనే బాగుంటారు పిల్లలు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మా సాయి అయితే ఇంట్లో ఉంటే చాలండి, అసలు ఇంట్లోనే ఉండడు, బయట ఆడుకుంటా తిరుగుతూ ఉంటాడు అనమాట, అందుకు బాగా సన్నగా అయిపోతాడు. ఇంకా బయటికి వెళ్ళేసి వచ్చాడు, ఇద్దరు సాయి తను ఇద్దరు బయట ఆడుకొని వచ్చారండి. ఇంకా వాళ్ళిద్దరికి చేతులు కాళ్ళు కడిగేసి ఇంకా స్నాక్స్ పెడతా ఉన్నాను. ఇంకా వీళ్ళిద్దరు తర్వాత స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకున్నారనమాట. సో అది జరిగింది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఈ మధ్య నేను వ్లాగ్స్ పెట్టట్లేదని మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నా కామెంట్స్లో బాగా బెదిరించేస్తూ ఉన్నారు. అంటే బెదిరించడం అంటే సీరియస్గా కాదు, జోక్గా అనమాట. అక్క ఏంటక్క నువ్వు వ్లాగ్స్ పెట్టట్లేదు, నువ్వు వ్లాగ్స్ పెట్టకపోతే నేను డిస్లైక్ కొట్టేస్తాను, అన్సబ్స్క్రైబ్ కొట్టేస్తాను, మీరు వ్లాగ్స్ పెట్టరా పెట్టరా నాకు చెప్పండి, రిప్లై ఇవ్వండి అని మెసేజ్ చేస్తూ ఉన్నారు. అవి చూసినప్పుడు నాకైతే భలే నవ్వు వచ్చిందండి, బాబో ఏంటి ఇల్లు మరి, అసలు నేను వ్లాగ్స్ పెట్టకపోతే ఇంటికి వచ్చి కొట్టేటట్టుగా ఉన్నారే అనిపించింది. అంటే నా వ్లాగ్స్ కోసం ఇంత వెయిట్ చేస్తున్నారా అని నాకు అనిపించింది అనమాట. అంటే ఈ మధ్య నేను డైలీ ఏదో ఒకటి వ్లాగ్ కాకుండా పెడతా ఉన్నాను కదా, సో పాపం వాళ్ళకు ఏంటి రబ్బా రోజు ఇవే పెడుతుంది వ్లాగ్స్ పెట్టట్లేదని చిరాకు వచ్చేసినట్టుగా ఉంది. సో నిన్న మొన్న కామెంట్స్ చూసుకున్నా భలే నవ్వుకున్నాను, అందుకని చెప్పేసి ఇంకా నిన్న వ్లాగ్ షూట్ చేసి సరే ఓకే వ్లాగ్ పెడదాము, చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా పెట్టకపోతే నిజంగానే వీళ్ళు డిస్లైక్స్ అన్సబ్స్క్రైబ్ కొట్టేసట్టుగా ఉన్నారనిపించింది నాకు. అంటే నా మీద ఉన్న ప్రేమ కానివ్వండి అభిమానం కానివ్వండి ఈ రకంగా చూపిస్తున్నారని నాకు అర్థమైంది. సో ఇంకా పూజ అదంతా అయిపోయిన తర్వాత మేము టీ తాగేసాం, అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలిద్దరికి స్నానం చేయించేసి కూర్చోబెట్టు దండం పెట్టుకొని కూర్చున్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఆ రోజు నేను ఏమంటారు చింతచిగురు పప్పు అండ్ పచ్చిమిర్చి టమాట చట్నీ చేశాను. పెరుగు లేదన్నమాట ఇంట్లో, పెరుగు ఏమంటారు అయిపోయింది. సో అందుకని చెప్పేసి సాయి పెరుగు తీసుకోవడానికి వెళ్తున్నాడండి. మాకు ఇంటి దగ్గర చిన్న చిన్న షాప్స్ ఉంటాయన్నమాట, సో వెళ్ళేసి పెరుగు తీసుకురాపో సాయి అంటే వెళ్తూ ఉన్నాడు. ఇంకా ఇక్కడ తరుణ్ వచ్చేసి తరుణ్ కూడా వెళ్ళాలని సాయి సాయి అని పిలుస్తూ ఉన్నాడు తరుణు. కానీ మొన్న ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, తరుణ్ సాయి సాయికి నుంచి కింద పడిపోయాడు అనమాట. సాయికి ఏమంటే సాయి సైకిల్ మీద కూర్చున్నాడంట, కూర్చున్న తర్వాత సైకిల్ ఇట్లా ఊపడం వల్ల తరుణ్ కింద పడ్డాడు, పడి తలకి కొంచెం లైట్గా బొక్క పడింది. ఇంక అప్పటి నుంచి నేను సాయి సైకిల్ రెక్కనీయట్లేదు. సో సాయి అని చిన్నపిల్లోడే కదా, పాపం వాడుగా బ్యాలెన్స్ చేసుకుంటే కష్టం కదా. సో అందుకని చెప్పేసి ఇంకా తరుణ్ని సాయి సైకిల్ అస్సలు ఎక్కనించకుండా ఇంట్లోనే ఉంచుతూ ఉన్నానన్నమాట. సో అది ఇంకా. సో నా చెట్లు చూసారు ఎంత బాగున్నాయో, నాకైతే రోజు వీటి దగ్గర కూర్చుంటే మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్, నిజంగా అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ పొద్దున పూట అయితే ఇంకా హాయిగా అనిపిస్తుంది అన్నమాట నాకైతే. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టిల్ టేక్ కేర్, బాయ్ బాయ్.